హాయ్ హలో, వెల్కమ్ టు వస్దా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. పెళ్లికి ముందే ప్రియుడితో హద్దులు దాటిన యువతి విషాదకర రీతిలో ప్రాణాలను కోల్పోయిన ఘటన మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే, కాళ్ళ మండలం బొండేడ గ్రామానికి చెందిన ఓ యువతి అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. బొండేడ గ్రామానికి చెందిన ఓ యువతి ఓ యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. అతడితో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతోంది. ఈ క్రమంలో వారిద్దరూ హద్దులు దాటేసి శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం ప్రియుడికి చెప్పడంతో అతడు షాక్ తిన్నాడు. ఇది పెద్దలకు తెలిస్తే గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన ప్రియుడు ఆమెకు గుట్టుగా అబార్షన్ చేయించేందుకు సిద్ధమయ్యాడు. దీనికోసం ఆ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపి డాక్టర్ను సంప్రదించాడు. ఆ రోజు అతడు ఆ యువతికి అబార్షన్ చేయగా అది కాస్త వికటించింది. దీంతో ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలను కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు ఆ ఆర్ఎంపి డాక్టర్ కలిసి తమ కూతురిని పొట్టన పెట్టుకున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి చదువుకునే వయస్సులోనే ప్రియుడితో హద్దులు దాటి ప్రాణాలను కోల్పోవడంతో పాటు తల్లిదండ్రులకు కూడా తీరని శోకాన్ని మిగిల్చింది. మై డియర్ అమ్మాయిలు, చాలా జాగ్రత్త. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ వేసుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.